బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ డబుల్ కమ్ మీటా. అది ఎలా తయారు చేయాలో శైలక్ష్మి గారు అడిగి తెలుసుకున్నాం. శైలక్ష్మి గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ డబుల్ కమ్ మీటా కదండి, స్వీట్ డిష్ కదండి. ఈ డబుల్ కమ్ మీటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. డబుల్ కమ్ మీటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్, నెయ్యి, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్. ఓకేనండి, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించి మనం పాకం పెడతాము. ముందు పాకం పెట్టుకోవాలి ఒక దాని మీద. రెండో స్టవ్ మీదేమో మనం వేయించుకోవాలండి, బ్రెడ్ ని వేయించుకోవాలి నేతలో. ముందేంటి ఇది పెట్టమంటారా? రెండు ఒకేసారి పెట్టుకోవాలండి. ఓకే ఓకే. దాంట్లో షుగర్ వేసుకుని పాకం పెట్టుకోవాలండి. అది కూడా వెలిగించేసేయండి. షుగర్ వేసుకోవాలండి ముందుగా. కొంచెం వాటర్ కూడా పోయండి. అంటే ఇది లేత పాకం కావాలండి. కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది. హైలో పెట్టమంటారా? వద్దని చేసేయండి, ఇది అవ్వాలి కదా. మనం ఈ బాండీలోనే నెయ్యి వేసుకోవాలండి. నేతిలో మనం బ్రెడ్ పీసెస్ ని డీప్ ఫ్రై చేస్తాం. ఫ్రై చేసుకోవాలండి. అంటే చాలా క్రిస్పీగా అవ్వాలండి. కొంచెం లైట్ గా వస్తే సరిపోతుందండి. కొంచెం హైలో పెట్టండి. ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. అంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి మనం విడిగా తీసి పెట్టుకుంటాం. అంటే వీటిని ఫ్రై చేసి తర్వాత పాకంలో వేస్తామండి. నెయ్యి వీటెక్కిన కదండి, డ్రై ఫ్రూట్స్ వేస్తాం. కిస్మిస్ అయిపోయాయండి, తీసేసుకుందాం. అంటే లైక్ గ్రేప్స్ లాగా వస్తాయి కదండి కిస్మిస్ మనం ఫ్రై చేస్తే, రియల్ గ్రేప్స్ లాగా. కాజు, జీడిపప్పు కూడా వేగాయండి, తీసేస్తాను. కొంచెం సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టండి. అంటే ఇప్పుడు మనం ఒక కప్పు నెయ్యి వేశారండి. ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి. ఒక కప్పు నెయ్యికి అంటే ప్రపోర్షన్ ఎలా? పాలన్నీ తీసుకున్నారు మీరు? ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలండి పాలు. బ్రెడ్ పీల్చుకుంటారు కదా పాలు. అవునవును. మరి బ్రెడ్ పీస్లు మనం ఎన్ని, 3-4 తీసుకున్నాము? ఎన్ని బ్రెడ్ పీసులు తీసుకున్నాము? అది మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా మనం ఐడియా ప్రకారం వేసుకోవచ్చు. ఈ బ్రెడ్ లేసెస్ని వేయించుకోవాలండి. అందుకని మీరు నెయ్యి ఎక్కువ తీసుకున్నారు, కప్పు నెయ్యి. ఎందుకంటే ఇవి ఇందులో డీప్ బ్రెడ్ గబుక్కన పీల్ చేస్తుంది కదండి. పీలుస్తుంది. నూనెలో కూడా వేయించుకోవచ్చు అండి, కానీ టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది కొంచెం నెయ్యి అంటే. నేతితో ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదండి. అంతేకాకుండా స్వీట్ డిష్ అనగానే ముందు మనం నేతితో చేస్తేనే గుమగుమల డిష్ బాగుంటుంది. ఇవి కూడా తీయాలండి ప్లేట్. వీటిని చల్లారనివ్వాలండి. ఇవి కొంచెం చల్లారినాక పాల్లో ముంచుకుని పాకంలో వేసుకోవాలండి. పాకం, మరి పాకం చూద్దామా? సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టండి. పాకం రెడీ అయిన ఉంటుంది కదా? పాకం రెడీ అయింది. అంటే మనం లేత పాకమే తీసుకుంటాం. లేత పాకమే కావాలండి దీనికి. ఓకే. ఇప్పుడు బ్రెడ్ ని వేయించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పాల్లో ముంచుకోవాలండి బ్రెడ్. వీటి మనం ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే బాగుంటుందండి. అవునండి. ఇవి పాలు కొంచెం పీల్చుకున్నాక ఓకే అండి, పాకంలో వేసుకోవాలండి.
ఫాస్ట్ గా తయారు చేసుకోండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అవి అవి అంటే ఇలాగా పీసెస్ పీసెస్ చేసుకోవాలండి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అంటే పాకంలో వేసిన తర్వాత ఆటోమేటిక్ గా అబ్జర్వ్ అయిన తర్వాత మెత్తబడతాయి అంటే ఒక పావు గంట ఉంటే మెత్తగా అవుతాయి చల్లారేటప్పటికి అవును పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా పిల్లలు బాగా లైక్ చేస్తారు ఇలా పీసెస్ పీసెస్ లాగానే పీసెస్ కింద వస్తేనే బాగుంటుంది అంటే మనం మొత్తం పాలు ఇందులో యూస్ చేయమండి పాలు ఇవి బ్రెడ్ పీల్చుకోవడం వరకేనండి ఇప్పుడు ఈ బ్రెడ్ లేసెస్ ని ఇలా కట్ చేసుకోవాలండి పాకం పీల్చుకుంటుంది మొత్తం అంతా పాకం పడుతుంది ड्राई फ्रूट्स लास्ट इलायची पाउडर वे मैं फ्लेवर फ्लेवर बंद अंदे स्टव आफ स्टव बंद ఒక బౌల్ ఇవ్వండి సర్వింగ్ చేసుకుందాం ఇది గులాబ్ జామున్ స్మెల్ వస్తుంది కదండి గులాబ్ జామున్ చేసినప్పుడు फ्लेवर इलागे उंटुंदी इप्पुडु ड्राई फ्रूट्स तो गार्निश चेस्तारंडी अवुनंडी ड्राई फ्रूट्स वेसुकुंदामंडी चाला डेलिशियस गा उंदंडी डिश కావాలంటే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇందులో డబుల్ కమిట తయారైందండి సాయి లక్ష్మి గారు చాలా థాంక్స్ అండి మా లోకల్ కిచెన్ కి వచ్చి మా వ్యూయర్స్ కి రెండు ఐటమ్స్ నేర్పారు గోంగూర చికెన్ డబుల్ కమిట చాలా థాంక్స్ అండి చూసారు కదండి డబుల్ కమిట ఎలా తయారు చేయాలో చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ డిష్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం డబుల్ కమిట తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్ పాలు నెయ్యి పంచదార డ్రై ఫ్రూట్స్ డబుల్ కమ్ మీటా తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార వేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసి లేత పాకం వచ్చేంత వరకు దాన్ని మనం కుక్ చేయాలి తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కాజు వేసుకుని ఫ్రై చేసుకుని వాటిని విడిగా ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో మనం పీసెస్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ని వేసి డీప్ ఫ్రై చేసుకుని ఆ బ్రెడ్ పీసెస్ ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ని పాలల్లో ముంచి ఈ లేత పాకంలో వేస్తే డబుల్ కమ్ మీటా తయారవుతాయి